నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫుడ్ ఫెస్టివల్ కోసం బిర్యానీ చేశానని చెప్పాను కదండి, అదే రోజు ఒక స్వీట్ ఐటమ్ ఒకటి చేశానని చెప్పాను కదా, అదేనండి ఇది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఈజీగా చేసేయచ్చండి, ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది. హైదరాబాది డబుల్ కా మీఠా అండి. అయితే ఇది నా స్టైల్లో చేశాను, ఎలా చేశానో చూసేయండి. దీనికోసం బ్రెడ్ ప్యాకెట్స్ అయితే రెండు తీసుకొని, ఆ పైన బ్రౌన్గా ఉంటుంది కదండి పైన కిందన, అది తీసేసి సైడ్ అంచులు కూడా బ్రౌన్గా ఉన్నవన్నీ కూడా తీసేసాను అన్నట్టు. దీనివల్ల ఏంటంటే కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి ఇలా సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇది వేయించుకుంటాం, వేయించుకున్నా కూడా డార్క్ కలర్ది కాస్త మరింత డార్క్ అయిపోతుంది, అందుకని చెప్పేసి తీసేయాలి. ఈ విధంగా వచ్చినవన్నీ కూడా చక్కగా ఒక 1 అవర్, మీరు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక నైట్ అయితే ఇంట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. అప్పుడైతే మనకి ఎక్కువ ఆయిల్ అది పీల్చకుండా ఉంటుంది అన్నట్టు. ఈ లోపల బాదం, పిస్తా, జీడిపప్పు ఈ మూడు కూడా కొంచెం కొంచెం తీసుకొని, వేయించిన అవసరం లేదండి, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. తీసేసుకొని మరీ పౌడర్లా కాదు, నెక్స్ట్ స్లైస్లా కూడా కాకుండా మధ్యస్థంగా కొంచెం ఇలా చేసుకోవాలండి. అంటే కొంచెం బరకగా అంటాం కదా, ఆ విధంగా మనము చేసుకోవాలి. నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా పనిచేస్తుందండి దీనికోసం, లేదంటే డైరెక్ట్గా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు. ఇందులోనే ఏంటంటే మనకి తక్కువ వేసినా కూడా ఎక్కువ పౌడర్ లాగా అట్లా వస్తుందండి, మరి పౌడర్లా కూడా కాదు కదా, చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్నట్టు. ఇవి కూడా రెడీ అయిపోయాయి కదండి, కొంచెం ఎక్కువ అమౌంటే చేసుకుంటున్నానండి, ఎందుకంటే 2 బ్రెడ్ ప్యాకెట్లు కదా. మనకి ఏంటంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వాటికి చేయాలన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ మనకి బాగా అందుకొస్తాయి అన్నట్టు. కొంచెం అంటే సింగిల్ సింగిల్ పీస్ అంటే మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా, తక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి, అలా కాకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి, ఇది మనకి కొంచెం ఎక్కువ అమౌంట్లో అవుతుంది కాబట్టి టెన్షన్ అనేది ఉండదండి. ఇప్పుడు యాలకులు కూడా ఈ విధంగా మిక్సీలో వేసేసుకుంటానండి. ఇలా ఒక్కసారి తిప్పినట్టయితే పైన తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు నీట్గా. లోపల సీడ్స్ అనేవి తర్వాత మనం పౌడర్ చేసేసుకోవచ్చు. అదే దాంట్లోనే కొంచెం జీడిపప్పు, బాదం ఈ రెండు కూడా పేస్ట్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఇలా పాల్లా చేసుకున్నానండి. మనం పౌడర్ చేసిందే కాకుండా ఈ విధంగా పాల్లా చేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నట్టు స్వీట్, అందుకని చెప్పేసి ఈ విధంగా, అందుకే చెప్పాను కదండి నా స్టైల్లో నేను చేస్తున్నది అని. దీనికి పంచదార అయితే మాత్రం ఒక 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, నేను మాత్రం ఒక 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. తీసుకొని కొంచెం పాకంలాగా పెట్టుకోవాలండి, అంటే మరీ థిక్గా కాదు, మరీ పల్చగా గులాబ్ జామ్ పాకంగా కాకుండా దానికంటే కాస్త ఎక్కువగా పెట్టుకొని పాకంలా చేసుకోవాలి. ఈ పాకం అవుతున్న లోపలే మనం ఇంకొక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందండి. చూడండి ఇది ఎట్లాగా వచ్చింది కదా, దీన్ని అయితే పక్కకు తీసేసుకోవాలి. దీంట్లోకి చిన్న పటిక అయితే వేస్తున్నానండి, అది థిక్గా అయిపోతుంది కదా అలా కాకుండా ఉండడానికి, లేదంటే నిమ్మకాయ రసం అన్నా వేసుకోవచ్చు అన్నట్టు. ఈ రెండిట్లో ఏది వేసినా మనకి అది పాకం అనేది పంచదారలాగా తిరిగి మారిపోకుండా ఉంటుంది. ఇందులో కలరింగ్ కోసం కొంచెం ఆరెంజ్ పౌడర్ అయితే వేస్తున్నాను, లేదంటే రెడ్ అన్న వేసుకోవచ్చు, గ్రీన్ అన్న వేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, కానీ ఈ కలర్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఈ బ్రెడ్ ఏదైతే ఉందో ఆరబెట్టి ఉంచుకున్నాం కదండి, దాన్ని 4 ముక్కల్లా చేసుకొని, అంటే మొత్తం కూడా వేపేసుకోవచ్చు ఇలాగా, కానీ ఏంటంటే ఇలా 4 ముక్కలు చేస్తే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది కదండి, ఒక్కొక్కటి వేసుకునే కంటే ఇలా ఈజీగా తీసేయచ్చు. ఈ లోపల పాలు కూడా పక్కన పెట్టుకొని, ఇక్కడైతే నేను 1.5 లీటర్ అయితే తీసుకున్నానండి పాలు. ఆ పాలల్లో ఎప్పుడైతే మరుగుతున్నాయో దాంట్లోని జీడిపప్పు పేస్ట్ చేసాం కదా, అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది మరీ దగ్గరగా అవసరం లేదండి, బాయిల్ అయ్యి ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి యాలకులు పొడి చేసుకున్నాము కదా, అది కూడా కొంచెం వేసేసుకున్నాను. నచ్చిన వాళ్ళు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. తర్వాత రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, ఈ డ్రై అయినవి, అది కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇందులోని. ఇప్పుడు మనం ఈ ఇంకొక ప్రాసెస్ చేయాలని చెప్పాను కదండి, ఇది నెయ్యితో వేయించుకుంటున్నానండి మొత్తం. అలా వేయిస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది స్వీటు, మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఈవెన్గా వేయించుకోవాలండి, కొంచెం ఎక్కువ తక్కువ అలా కాకుండా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నీ వచ్చేస్తాయి కదండి ఇదే కలర్లోని. ఇది కొంచెం టైం పడుతుందని కిందన కూర్చొని అయితే చేసుకున్నాను, ఎక్కువ అమౌంట్ కదా అందుకని కిందన కూర్చొని చేశాను. ఏదన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అయితే ఈజీగా అయిపోతాయండి, ఇలా అయితే కొంచెం సింగిల్గా చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు పాలు మరిగిపోయి కదా, అందులోనే అవి వేసేసాను అని, అంటే పొడి చేసాము కదా బాదం, అది వేసానంటే అది క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని చూపిస్తున్నాను. అందులోకే పాకం ఒకటి తీసి పెట్టుకున్నాము కదా, అది కూడా వేసేసాను అన్నట్టు వేసి, ఇప్పుడు ఇవి మనకు రెడీగా ఉన్నాయి కదండి, వీటిలోని ఈ పాలు పంచదార పాకం ఏదైతే కలిపి ఉంచామో అది ఇందులో వేసేసుకోవాలండి.
అయితే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసినా మీకు క్రిస్పీనెస్ అయితే మీకు అసలు తగ్గదండి, ఎందుకంటే మనం వేయించాం కదా బాగా, దానివల్ల ఈ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది అన్నట్టు. ఇంతేనండి, ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు. పైన కూడా మరి కొంచెం బాదాం అది వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.